డైన్-ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, కృష్ణంరాజు గారు, రాజ్యసభ అనగానే మనకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాము, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. ఆ టికెట్లు అమ్ముకోవడం, వ్యాపారవేత్తలకు ఇచ్చుకోవడం, ఒక్కొక్కటి బేరాలు పెట్టడం, ఇలాంటివి చూసాం. అక్కడ కూడా పాపం చాలామంది చంద్రబాబు నాయుడు దగ్గర అనేక సందర్భాలలో మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టికెట్ వస్తుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీని పంపించి, బీసీలను పంపించి, డబ్బున్న వారిని కాదు అర్హత ఉన్న వాళ్ళనే పంపాలి, ఏ వర్గాలను పంపితే మేలు జరుగుతుందని ఆలోచించి పంపించినటువంటి పరిస్థితి. ఇద్దరికి మధ్య తేడా గురించి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రాజ్యసభ టికెట్లు ఏ రకంగా అమ్ముకుంటారు, ఈయన అమ్ముకోకుండా ఏ రకంగా మంచి మాత్రమే, విలువలు మాత్రమే, సిద్ధాంతం మాత్రమే, లేకపోతే నీతి నిజాయితీ మాత్రమే అనుకున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే వైఎస్ఆర్సీపీ మీద ఏ రకంగానైనా దాన్ని బలహీనపరచాలనేటటువంటి కుట్ర. అసలు ఏం జరుగుతున్నారు, బలహీన పడుతుందా వైఎస్ఆర్సీపీ, ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు? ఈశ్వర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజకీయాల గురించి ఎటువంటి కలలు కన్నారో ఆ కలలను కల్లలు చేస్తున్న వ్యక్తుల్లో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజ్యాంగ పరిషత్తులో అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ లేదా పెద్దల సభ, దాని గురించి చర్చ వచ్చినప్పుడు మనం అసలు ఎందుకు దీనిని పెట్టాలి, ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా పడుతుంది, ఈ సభ్యుల వల్ల ఉపయోగం ఉండదని చెప్పి కొంతమంది వాదించినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఎగువ సభ లేదా పెద్దల సభ అంటే దాంట్లో నీతికి, నిజాయితీకి, సమగ్రతకు, అనుభవానికి మారు పేరుగా ఉన్నవారు మాత్రమే ఉంటారు. దిగువ సభలో రకరకాల ఎలిమెంట్స్ అనేవి ఎన్ని కావచ్చు, వారు ఒకవేళ వారు ఏదైనా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చర్యలు తీసుకుంటే వాటిని ఎగువ సభలో నిరోధించవచ్చు, అడ్డుకట్ట వేయవచ్చు అని ఆ రోజున డాక్టర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. కానీ ఆయన కలలకు లేకపోతే ఆయన ఆశయాలకు, ఆయన అభిప్రాయాలకు భిన్నంగా ఈ రోజున రాజ్యసభను ధనవంతులతో, ఖండబలం ఉన్న వారితో నింపివేశారు. అసలు రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని యంగ్ ఫెలోస్ అంటే తక్కువ వయసు ఉన్న వారిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ రాజ్యసభ అనేది ఒక పునరావాస కేంద్రంగా మార్చారు. అంతేకాకుండా ఈ రాజ్యసభ ఎంపీలతో హార్స్ ట్రేడింగ్ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. నిజానికి మీకు ఈ చూడండి, మీరు సాక్షిలో అక్టోబర్ 1నే ఈ వార్త వచ్చింది. వచ్చినప్పుడు కొంతమంది నమ్మలేదు, ఓకే నిజమే అని చెప్పి అనుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పుగా మారబోతున్నాయా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే భారత రాజకీయాలకి దీనికి సంబంధం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అధమస్థాయి రాజకీయాలు చేసి సఫలం సాధిస్తుంటే ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాలు దేశంలో కూడా పాటిస్తే ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం పాలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పువ్వు పుట్టగానే పరిమళించిందని చెప్పంటామండి మనం. ఆయన స్కూలు దశలో ఒక నాటకం వేయటానికి, ఆ నాటకంలో ప్రధాన క్యారెక్టర్ అనేది శివప్రసాద్ ఇస్తే దానిని ఈయన హస్తగతం చేసుకోవటానికి తన స్కూల్ టీచర్కి వేరుశనగ కాయలు బస్తాలు ఇచ్చి, అంటే అప్పట్లోనే లంచం ఇచ్చి ఆ పాత్రను కూడా కొట్టివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నెత్తి మీద పెట్టుకుని పూజించడానికి బదులు ఆయనను నానాయంసలు పెట్టి నిరంకుశంగా వ్యవహరించి చివరకు ఆయన అంతర్మదనంతో మరణించడానికి కూడా కారణమయ్యారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేకానేక ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారి ఘనతలు చెప్పుకోవాలనుకుంటే. నేనేమంటానంటే,
చంద్రబాబు నాయుడు గారు భారత రాజకీయాలకు ఒక నెససరీ ఈవిల్ గా మారారు. నెససరీ ఈవిల్ అంటే ఒక ఆవశ్యక క్లేశంగా మారారు. ఆవశ్యక క్లేశం అంటే ఏంటంటే మనం ఆయన్ని వదిలించుకోలేము, అది అనుభవించక తప్పదు, భరించక తప్పదు. ఆయన చేసే ఎత్తులు కుయుక్తులు చాలా ముందు చూపుతో తన వారిని అన్ని విభాగాల్లో పెట్టుకోవటం, ఎక్కడా తనకు అనుకూలంగా మార్చుకోవటం, ఇవన్నీ న్యాయ వ్యవస్థలో కూడా తన వారు ఉన్నారు అనే విధంగా ఆయన వ్యవహరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల నుంచి మనం మనమనం కాపాడుకోవటం చాలా కష్టం. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారి రాజ్యసభ ఎంపీలను కాపాడలేవు సార్. ఈ రాజ్యసభ ఎంపీలను కూడా కాపాడుకోవడం కష్టమే అవుతుంది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు? ఖచ్చితంగా అండి, ఎవరికైనా కష్టమే, రేపు మోడీ కూడా కష్టం అవుతుంది. ఓకే, మీరు గట్టిగా మాట్లాడంటే మోడీ కూడా ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఆయన మెజార్టీ లేక. రెండోది, చంద్రబాబు నాయుడు గారు దేనికి పర్యాయ పదాలు అంటే CHANDRABABU చంద్రబాబు, సి అంటే క్యాస్టిజం. ఏది ఏమైనప్పుడు కూడా ముందు తన వారికే పెద్దపీట వేయాలి, తన క్యాస్ట్ వారికే. హెచ్ హిపోక్రసీ, ఆయనకు ఉన్న హిపోక్రసీ ఎవరికి, నేను మాత్రమే చేయగలను ఇంకెవరో చేయలేరు అని ఒక భయంకరమైన హిపోక్రటిక్ భావాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ ఎనియలేషన్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్షం ఏదైతే ఉందో దానిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయటం ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నమాట ఆయన. హెచ్ తన ఎన్ నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, తను తన కుమారుడు తన వారు, ఇది ఈ నెపోటిజం ఎన్ అంటే. టి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, విచ్ఛిన్నకర రాజకీయాలు, ఎక్కడ ఉంటే అక్కడ పొలాలు పెట్టడం, వారిని విడదీయటం, ఎవరు కలుసుకునే విధంగా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను సార్, మీకు ఎందుకు నేను మాట పాడానంటే డి అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అని చెప్పి ఆయన ఇతరులను విభజిస్తూ తన స్థానాన్ని కాపాడుకుంటారు. తెలుగుదేశం పార్టీలో ఈ సుదీర్ఘమైన చరిత్రలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు తిరుగుబాటు జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు అందరినీ కూడా విభజించి పాలించే తత్వం కాబట్టి ఎవరిని ఏకం కానివ్వరు. అందుకని ఏంటంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ డి అంటే. ఆర్ అంటే రిగ్రెసివ్ పాలిటిక్స్, అంటే తిరోగమన రాజకీయాలు. మీరు ఏవైతే అయిపోండి, నాకు సంబంధం లేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి, అధికారంలోకి రావాలి అనే ఒక రిగ్రెసివ్ మెంటాలిటీ. తర్వాత ఏ యాంటీ పీపుల్ యాక్టివిటీస్, సహజంగానే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయి రెడ్ బుక్ లాంటి విధానాలను కూడా ఆయన సమర్థిస్తూ మీకు ఇచ్చిన హామీలు అమలు చేయను, నేను ఎన్నికల ముందు చెప్తాను తర్వాత అమలు చేయను, నా ఇక్కడ డబ్బులు లేవు, మీరేం చేస్తారో చేసుకోండి అనే ఒక యాంటీ పీపుల్ యాక్టివిటీస్ చేస్తాడు ఆయన. బి అంటే బ్రూటస్ పాలిటిక్స్, మరి ఇంతకు అనుకున్నట్టు బ్రూటస్ పాలిటిక్స్ అంటే నమ్మిన వారిని వంచడం, బ్యాక్ స్టాప్ చేయటం, ఎన్టీ రామారావు గారు దీనికి ఉదాహరణ. తర్వాత ఏ అంటే యాంటీ స్టేట్ పాలిటిక్స్, అంటే రాష్ట్రం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను నాకు ఇష్టమైతే నేను ప్రత్యేక హోదా కావాలంటాను, ఇష్టం లేకపోతే నాకు ప్యాకేజ్ కావాలని చెప్పి అంటాను, నా ఇష్టం, ఈ రాష్ట్రంతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఆయన యాంటీ స్టేట్ పాలిటిక్స్ చేస్తుంటారండి. తర్వాత బి అంటే బార్బేరియనిజం, గత 2 నెలలుగా 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అరాచక పరిస్థితులు ఎన్ని ఎవరు క్రియేట్ చేశారు, తనయుడు తండ్రి కలిసి రాష్ట్రాన్ని ఒక అరాచక రాజ్యంగా మార్చారు, ఒక బార్బేరియనిజం అనేది ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. తర్వాత యు ఫైనల్ గా అన్రిలయబుల్ పాలసీస్, ఆయన ప్రతిదీ కూడా ప్రచారం కోసం చేస్తారు తప్ప రిలయబుల్ గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆయన అనుకోడు, ప్రచారం కోసం చేస్తాడు, మీకు విజన్ 2020 అంటాడు, అది ఇంకోటి అంటాడు ఏమైనా చెప్తాడు ఆయన. మీకు విషయం చెప్తాను సార్, నేను మీకు గతంలో ఆయన 2014-19 లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అమెరికా నుంచి ఒక వైట్ పర్సన్ తీసుకొచ్చి ఆయన ఏమంటాడు అంటే విజయవాడ నుంచి అమరావతికి ఈ 30-40 కిలోమీటర్లకి హైపర్ లుక్ అనే ఒక రైలు మార్గం వేస్తానని చెప్పి అన్నాడు ఆయన. హైపర్ లుక్ అంటే గంటకి 1,200-2,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది అంట అది. నిజానికి ప్రపంచంలో ఎక్కడా ఇప్పటి వరకు కూడా హైపర్ లూప్ అనేది ఎక్కడా లేదు, అది ఇంకా డ్రాయింగ్ బోర్డుల మీదే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక తెల్ల వ్యక్తిని తీసుకొచ్చి ఆయనతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలు అమాయకంగా ఉన్నంత వరకు, ప్రజలు అబద్ధాలను నమ్మేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు శాశ్వతంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంటారు.